నమస్కారం ప్రజల్లారా, ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ఈ ల్యాండ్ చెల్లుపు టోటల్ మొత్తం 107 ఎకరాలు ఒకటే బిట్ సార్. 107 ఎకరాలు టోటల్ మొత్తం కలిపి 107 ఎకరాలు ఒకటే బిట్. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్, మధ్యలో స్కిప్ చేయొద్దు. దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్. లెఫ్ట్లో ఉచ్చలుపు లెఫ్ట్లో బాగా సెల్ చూడండి సార్. కరెక్ట్గా లెఫ్ట్లో ఉచ్చలుపు కంచూసింది కంచా, ఇది వచ్చేలోపు 107 ఎకరాలు. రైట్ సైడ్ వచ్చేలోపు వేరే వాళ్ళు ల్యాండ్, అది ఆ ల్యాండ్ ఏంటది, ఎర్రచందనం వేస్తున్నారు. రైట్ సైడ్ వచ్చేలోపు ఎర్రచందనం వేసి ఉన్నారు. రోడ్ అయితే ఇది రోడ్ అయితే 30 నుంచి 40 అడుగులు రోడ్ అండి. 30 నుండి 40 అడుగులు రోడ్డు అంటే నేను కరెక్ట్గా నేను కొలతలేదు కదా, అందుకని 30 నుంచి 40 లోపు ఉంటుందని చెప్తున్నాను సార్. ల్యాండ్ అయితే ఇదండి. ఈ 107 ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్, కరెంట్ ఉంది, 2 బోర్లు ఉన్నాయి. నేల చొలుపు ఫుల్ రెడ్ సాయిల్ అండి, నేల చొలుపు ఫుల్ రెడ్ సాయిల్. ఈ 107 ఎకరాలు ఒకటే బిట్టు. అక్కడ 10 ఎకరాలు, అక్కడ 5 ఎకరాలు, అక్కడ 2 ఎకరాలు, అలా లేదు. 107 ఎకరాలు ఒకటే బిట్టు. దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్, ఎందుకంటే మళ్ళీ మీరు సుబ్రహ్మణ్యం గారు 107 ఎకరాలు పెట్టారు, ఆ వీడియో ఆ ల్యాండ్ ఎక్కడా అని మీరు నన్ను అడగొద్దు, దయచేసి అడగొద్దు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నేను ఈ ల్యాండ్ తీసుకుంటే నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఇది కనిపిస్తుంది కదండి, ఇది ఎర్రచందనం. దీని ఆపోజిటే ఈ 107 ఎకరాల ల్యాండ్ కనిపిస్తుంది కదా. ఈ ఎర్రచందనము నాకు తెలిసి, అంటే ఇవి చూసిన ల్యాండు లెంత్ ప్రకారం నేను 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటున్నాను. అక్కడి నుంచి వెళ్ళి 200 ఎకరం నుండి 300 ఎకరాలు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ఎర్రచందనం వేసిన వాళ్ళ ల్యాండు, మరి అంతకంటే తక్కువ ఉందో అంతకంటే ఎక్కువ ఉందో నాకే తెలియదు. ఈ ల్యాండ్ లెఫ్ట్లో ఉంది చూడండి, ఫుల్ రెడ్ సాయిల్ కనిపిస్తుంది కదా, లెఫ్ట్లో ఉంది ఫుల్ రెడ్ సాయిల్. ఈ చుట్టూ ఫెన్సింగ్ ఉంది. ఈ 107 ఎకరాల మటుకు 100% 107 ఎకరాలే, 1 ఎకరం తక్కువ లేదు, 1 ఎకరం ఎక్కువ లేదు. 107 ఎకరాలు పక్కా రిజిస్ట్రేషన్. ఈ ల్యాండ్ కొన్న తర్వాత మీకు బ్యాంక్ లోన్ వస్తుంది, డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. 107 ఎకరాలు ఒకటే బిట్టు, చుట్టూ ఫెన్సింగ్ ఉంది, 2 బోర్లు ఉన్నాయి, కరెంట్ ఉన్నాయి. ఇది వచ్చేలోపు ఎర్రచందనం కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేలోపు ఎర్రచందనం. ఈ ఎర్రచందనం ఎవరు వేశారో కూడా నాకు తెలియదు, వీళ్ళ పేరు తెలియదు, నాకు వీళ్ళ ఊరు తెలియదు. ఓకేనండి, సో ఇదైతే 200 నుంచి 300 ఎకరాలు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చెప్పిన వ్యక్తులు ఏంటంటే, ఈ ఎర్రచందనం వేశారు సుబ్రహ్మణ్యం గారు, ఈ ల్యాండ్ వీళ్ళందరూ అమ్మేసుకున్నారు, 8 లక్షలు 9 లక్షలు పెట్టారంట. అంటే వాళ్ళకి క్లారిటీ లేదు, వాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. ఓకే సార్, రోడ్ అయితే 30 అది కనిపిస్తుంది కదా, ఈ అక్కడి నుంచి అడిగి 30 నుంచి 40 అడుగులు ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. నేనైతే టేప్ పెట్టి కొలతేయలేదు మరి ఎంత ఉంటుందో. సో ఈ ల్యాండ్ ఎక్కడొస్తుంది వివరాలు మొత్తం చెప్తా, దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్. అయితే మీరు చేయాల్సిన ఒకటేనా సార్, ఈ ల్యాండ్ మీరు చూడాలనుకున్నప్పుడు 100% జెన్యున్గా ఉండాలి. అంటే కొనాలని ఇంట్రెస్ట్తో రావాలా, టైంపాస్ కోసం మీరు రావద్దు, టైంపాస్ కోసం మీరు రావద్దు. అంటే అందరికీ చెప్పట్లేదండి, కొంతమందికే చెప్తున్నాను. కొందరు అనుకుంటారు, సుబ్రహ్మణ్యం గారు నేను బెంగళూరు నుంచి వస్తున్నాను, నేను లండన్ నుంచి వస్తున్నాను, టైంపాస్ కోసం వస్తామా అంటారు. నేను అందరికి చెప్పట్లేదండి, కొంతమందికి మాత్రమే చెప్తున్నాను. నన్ను అర్థం చేసుకోగలరు, మీరు నన్ను అర్థం చేసుకోగలరు. టైంపాస్ కోసం వచ్చే వ్యక్తులకి ఈ వీడియో అనేది వాళ్ళకి సోకుతుంది, టైంపాస్ కాని వ్యక్తులకి ఈ వీడియో సోకదు. ఓకే సార్, నేను క్లారిటీ చెప్తున్నా, మీరు క్లారిటీకి వినండి. సో ఎందుకు చెప్తున్నానంటే, ఇంత స్పష్టంగా కడుపులో బాధ, ప్రతి ఒక్కరు వచ్చేసి ల్యాండ్లు చూస్తారు వెళ్ళిపోతారు. అలాంటి వ్యక్తులు రావద్దు సార్. చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు సార్, వాళ్ళు చూపిస్తారు ఏమో అంటున్నాను, చూపిస్తాను అని చెప్పట్లేదు, చూపిస్తారు ఏమో, వాళ్ళ కాడికి వెళ్ళి చూపించుకోండి. నాకైతే ఓపిక లేదు, టైంపాస్ కోసం నేను చూపించే వ్యక్తిని కాదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రాండి, నేను ఈ ల్యాండ్ కొనగలను, నేను ఈ బడ్జెట్ పెట్టగలను అని మీకు అనిపిస్తేనే రాండి. వచ్చి కారు వేసుకుని బ్రర్ర అని రావడము, సుబ్రహ్మణ్యం గారు మళ్ళీ ఫోన్ చేస్తాలే చూద్దాంలే, ఇవన్నీ నాకు వద్దండి. ఓకేనా, 100% ఇంట్రెస్ట్ ఉంటేనే రాండి, లేకపోతే రాబాగండి సార్. మీరు ఎందుకంటే వీడియో స్పష్టంగా చెప్తాను నేను వీడియోలో, మీకు వీడియో చూసిన తర్వాత మీరు వచ్చిన తర్వాత లైవ్ రెండు అన్నీ కరెక్ట్గా ఉంటాయి, తప్పనే సుబ్రహ్మణ్యం దగ్గర ఉండదు. ఓకే సార్,
టోటల్ మొత్తం చెప్తాను. మీరు 100% వచ్చారంటే సుబ్రహ్మణ్యం గారు పదండి, ఈ ల్యాండ్ ఓనర్ కాడికి డాక్యుమెంట్ ఇస్తాం, మీరు అగ్రిమెంట్ పెట్టుకోవాలా లేదా టోకెన్ అని పెట్టాలా, 100,000 రూపాయలు 200,000 టోకెన్ అని పెట్టాలా మీరు? ఇప్పుడు ఇది పెద్ద ల్యాండ్ కదా, 100,000 200,000 కాదులే, కనీసం 10 లక్షలు అని టోకెన్ పెట్టాలా. అగ్రిమెంట్ అంటే 1/4 కట్టాలా, 4 నెలలు 5 నెలలు 6 నెలలు 7 నెలలు ఆ ల్యాండ్ ఓనర్ మనం కూర్చొని మాట్లాడదాం, రిజిస్ట్రేషన్ ఎన్నో టైం అనేది. నేల అయితే ఫుల్ రెడ్ సాయలు. ఓకే సార్, సో ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి దయచేసి. మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయొద్దు, నేను చాలా బిజీగా ఉంటాను, నన్ను మీరు అర్థం చేసుకోగలరు. సో ఈ ల్యాండ్ ఎక్కడొస్తుంది? ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లాలో కనిగిరి సిటీ నుండి, కనిగిరి నియోజకవర్గం నుండి, కనిగిరి సిటీ నుండి కనిగిరి టు పామూరు వెళ్ళే రోడ్డు, కనిగిరి టు పామూరు వెళ్ళే రోడ్డు. విలేజ్ పేరు చెప్పనండి. ఇదివరకు విలేజ్ పేరు చెప్పిన, విలేజ్ పేరు చెప్పిన ఇదివరకు. సో లొకేషన్ కూడా షేర్ చేసిన. కొంతమంది, అందరం చెప్పను, కొంతమంది ఓకేనా ఆ విలేజ్ కాడికి వెళ్ళేసి పలానా వ్యక్తి జీకే రియల్ ఎస్టేట్ సుబ్రహ్మణ్యం గారు యూట్యూబ్లో పెట్టారండి ఈ ల్యాండ్ ఎక్కడండి అంటారు. కొనే వ్యక్తి వాళ్ళు వాళ్ళు ఒకటైతే నేనెందుకండి, మా ఇంట్లో అన్నది నేను మీ ఇంట్లో పనిచేశానా, అందుకని విలేజ్ పేరు చెప్పట్లేదు. ఓకేనా, విలేజ్ పేరు కూడా చెప్పను. సో కనిగిరి నుండి ఈ ల్యాండ్ దగ్గరికి 25 కిలోమీటర్ వస్తుంది, కనిగిరి సిటీ నుండి ఈ ల్యాండ్కి 25 కిలోమీటర్ వస్తుంది. సో కనిగిరి నుండి పామూరు వెళ్ళి హైవే ఉంది కదా, హైవే, ఆ హైవే నుండి ఈ ల్యాండ్ కాడికి 6 లేదా 7 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు లోపేసుకోండి సార్. కనిగిరి నుండి పామూరు వెళ్ళే హైవే ఉంది కదా, ఆ హైవే నుండి ఈ ల్యాండ్ కాడికి 10 కిలోమీటర్ వస్తుంది. ఓకే, అక్కడ విలేజ్ తార్ రోడ్డు ఉంది, ఆ తార్ రోడ్డు నుండి ఈ ల్యాండ్ కాడికి 1.5 కిలోమీటర్ నుండి 2 కిలోమీటర్ లోపు, 1.5 కిలోమీటర్ నుండి 2 కిలోమీటర్ లోపే. నేల అయితే పక్కా ఫుల్ రెడ్ సాయిలు, పక్కా రిజిస్ట్రేషను, డాక్యుమెంట్ క్లియరు. ఈ ల్యాండ్ మీరు కొన్న తర్వాత మీకు బ్యాంక్ లోన్ వస్తుంది. ముందు రాదండి లోను, ముందు మళ్ళీ ముందు వస్తాను అనుకుంటారేమో. ఓకే సార్, ఎకరం కాస్ట్ ఎంత అంటున్నారా? అదే చెప్తాను, వినండి సార్, 1 ఎకరం వచ్చేలోపు 12 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఎకరము 12 లక్షలు చెప్తున్నారు, ఏదైనా కూర్చుంటే 50,000 లక్షలు తగ్గుతుంది. మళ్ళీ మీరు ఈ వీడియో చూసి సుబ్రహ్మణ్యం గారు 8 లక్షలు కొత్తదా, 9 కొత్తదా, 10 కొత్తదా మీరు నన్ను అడగొద్దు. ఓకేనా, కూర్చుంటే 50,000 లక్షలు, అంతకంటే తగ్గదు. ఓకే సార్, ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి, ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఫస్ట్ టైం మీరు మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. లేదు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఈ 107 ఎకరాలు కాదు, మన దగ్గర 10 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉన్నాయి, 5 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు, 1 ఎకరం కూడా ఉన్నది. మీకు ఎన్ని ఎకరాలు కావాలి నా వాట్సాప్కి షేర్ చేయండి. మీరు 1 ఎకరం కాస్ట్ ఎంత పెట్టగలరు నా వాట్సాప్కి షేర్ చేయండి. 1 ఎకరం వచ్చేలోపు డిఫరెంట్ డిఫరెంట్ బడ్జెట్లు. ప్లీజ్ సబ్స్క్రైబ్.